అందరికీ నమస్కారం. ఆగస్ట్ 5వ తారీఖు నుంచి నిన్నటి వరకు కూడా ఆయన ఎప్పుడైతే హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారో ఎస్పీబి గారు కరోనా వైరస్తో, అప్పుడే అసలు అంటే సగం గుండె జారిపోయిందనే అంత భయం. అంటే ఈ వయసులో 74 ఇయర్స్లో ఈ కరోనా ఎఫెక్ట్ అయింది, ఇందులోంచి బయటపడతారా, బయటపడాలి అని నాలాగా కొన్ని లక్షల కోట్ల మంది ప్రపంచ నలుమూలల ఆయన అభిమానులు ఆయన గురించి ప్రార్థనలు చేస్తూ వచ్చారు. ఆ దేవుడు అందరి ప్రార్థనలు విన్నాడు అని అనిపించేలా కరోనా ఆయనకి నెగటివ్ వచ్చిందని చెప్పినప్పుడు అంత సంతోషం కలిగింది. ఇంకా హ్యాపీ ఆయన బయటకు వచ్చేస్తారు, కరోనా తగ్గిపోయింది అని ఆనందపడ్డ కోట్లాది మంది అభిమానుల్లో నేను, నా కుటుంబం కూడా. మధ్యలో అప్పటికప్పుడు చరణ్ గారు మాట్లాడుతూ ఉన్నారు, డాడీ బెటర్ అవుతున్నారు, అసలు యాక్చువల్గా రీసెంట్గా ఫిజియోథెరపీ కూడా చేస్తున్నారు అన్నప్పుడు నిజంగా ఎంత ఆనందంగా అనిపించింది అంటే అంత ఆనందంగా అనిపించింది. ఇంక ఇవాళ రేపు ఆయన హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయిపోతారు, ఆ న్యూస్ మనం చూడబోతాం అని ఆశగా రోజు పేపర్ చూస్తూ ఉండేదాన్ని. నిన్న పెద్ద పిడుగు పడినట్టు నిన్న సాయంకాలం ఒక వార్త, ఆయనకి బ్రెయిన్ డెడ్ అయింది, బట్ క్లినికల్లీ ఆయన ఎలేవని అన్నప్పుడు అసలు నమ్మబుద్ధి కాలేదండి. నిజంగా నాకు మాట్లాడడానికి టీవీ ముందు వచ్చి చాలా ఇబ్బందిగా ఉంది. చాలామంది చెప్తున్నట్టుగా ఆయన అందరి కుటుంబాలలో ఒక వ్యక్తిగానే కన్సిడర్ చేస్తాము ఎస్పీబి గారిని. నేను ఒక్కదాన్నే కాదు, కోట్లాది మంది ప్రపంచం మొత్తం. మన ఇంట్లో మనిషి పోయినంత కంటే ఎక్కువ బాధగా ఉంది. ఒక లెజెండ్, లెజెండ్ అన్న మాటకి నిర్వచనం ఎస్పీబి గారని చెప్పచ్చు. అంటే ఇన్ని తరాలు, ఇన్ని డికేట్స్, ఎప్పుడూ నేను చిన్నప్పటి నుంచి, నేను పుట్టకముందు నుంచి కూడా ఆయన సింగర్గా ఉన్నారు. ఈ రోజు వరకు కూడా అంటే ఆయన తర్వాత ఎంతమంది సింగర్స్ వచ్చి ఉంటారో మనం లెక్క పెట్టలేము, బట్ అంతమంది ఉన్నా కూడా ఈ రోజుకి ఎస్పీబి గారు అంటే నెంబర్ 1 పొజిషన్లోనే ఉన్నారు ఆయన వెళ్ళిపోయే వరకు కూడా. ఇలాంటి ఒక జీవితం ఎవరికి రాదు, అంత గొప్ప జీవితం భగవంతుడు ఆయనకి ఇచ్చారు, అంత మంచి మనిషి కూడా ఆయన. అంటే ఒక మంచి సింగర్ అని అందరికీ తెలుసు, కానీ మా ఇండస్ట్రీలో మేము ఆయనతో ఎంతో క్లోజ్గా మూవ్ అయ్యే అదృష్టం మాకు లభించినందువల్ల ఆయన ఎంత మంచి మనిషో కూడా నేను చెప్పదలుచుకుంటున్నాను. అంటే మన సొంత అన్నలాగా, తండ్రిలాగా అంత చక్కగా మాట్లాడతారు, అంత ప్రేమగా మాట్లాడతారు. ఏమ్మా, రామ్మ, మగవాళ్ళని అయితే బాబు, బంగారం, తండ్రి, ఇలా ఆయన వాడే మాటలే ఇలా ఉంటాయి. నిజంగా అంటే ఒక కఠినమైన నిజం, చావు అన్నది ఎవరూ తప్పించుకోలేరు అని. కానీ బాలసుబ్రహ్మణ్యం గారికి రాకుండా ఉంటే బాగుండేది అని అనిపిస్తుంది, కానీ అది జరగని పని అని అందరికీ తెలుసు, ఎవరైనా చనిపోవాల్సిందే. ఈరోజు ఎంత బాధపడుతున్నామని మాటలు అయితే నేను చెప్పలేను. ఇట్స్ ఎ గ్రేట్ లాస్ అండ్ సర్, వి మిస్ యూ ఫర్ ఎవర్ అండ్ ఎవర్ అండ్ ఎవర్, అండ్ మిమ్మల్ని ఎవరూ రీప్లేస్ కూడా చేయలేరు. అండ్ వీఆర్ సో లక్కీ మీరున్న పీరియడ్లో మేము ఉన్నాము, అలాగే వీఆర్ సో అన్లక్కీ మీరు లేని పీరియడ్లో కూడా మేము ఉంటున్నాము, ఉండాల్సిన అవసరం వచ్చింది మాకు. మే యువర్ సోల్ రెస్ట్ ఇన్ పీస్ సార్. అండ్ ఐ విష్ అండ్ ప్రే గాడ్ టు గివ్ ద ఫ్యామిలీ స్ట్రెంగ్త్ టు బేర్ విత్ దిస్. అండ్ అలాగా కోట్లాది మంది, నా కుటుంబం నేననే కాదు, నేను, రాజశేఖర్ గారు, మా పిల్లలు అందరూ ఆయన ఫ్యాన్సే, ఆయన అభిమానులమే. మాలాగా కోట్లాది మంది ప్రపంచ నలుమూలలా అందరూ ఏడుస్తున్నాం. స్టే స్ట్రాంగ్ సార్, వి మిస్ యూ ఫర్ ఎవర్.